రామగుండం కమిషనరేట్ నూతన కార్యాలయానికి శంకుస్థాపన. ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రామగుండం నియోజకవర్గం ఆధ్వర్యంలో హెల్త్ కార్డ్స్ పంపిణీ. విశ్వ బ్రాహ్మణ మనుమాయ సంఘం ఆధ్వర్యంలో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కరీంనగర్ వారిచే ఉచిత వైద్య శిబిరం. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో 25 కోట్లతో రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మరియు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అధ్యక్షతను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ ముఖ్యమని తెలియజేశారు. పోలీస్ వారి కోసం 350 కోట్లతో అధునాత పరికరాలు, నూతన వాహనాలను పోలీస్ అధికారులకు ఇవ్వడం జరుగుతుందని, సీసీ కెమెరాలను కూడా మరియు 24 గంటల్లో నేరస్తులను పట్టుకుంటానని, తెలంగాణ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలనే పోలీసులు పనిచేస్తున్నారని తెలియజేశారు. ఎన్నో సమ్మె చేస్తాం ఇక్కడ, చాలా ఇక్కడ ఉన్నటువంటి మనస్తత్వం ఎక్కడ లేదు. భారతదేశంలో ఎన్ని రోజులు సమ్మె చేసినా మా జీతం ఏమైందని మనం అడగలేదు. కార్మికులు అంత గొప్ప చేరదనం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు. మరి ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఏ విధంగా రాజ్యం నడిచిందో మీకు అందరికి తెలుసు. ఇది అందరకు అడ్డగా ఉన్నటువంటి నిలయం ఉన్నటువంటి స్థలం ఇది. ఆ స్థలాన్ని ఈనాడు మన బ్రహ్మాండంగా కమిషనరేట్ కట్టుకొని చక్కగా మన పరిపాలన చూడడానికి మనం ఈనాడు పునాది చేసుకున్నాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుకు ఒక విశిష్టత ఉంది. మన కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ పోలీస్ అంటే నెంబర్ వన్ అని చెప్పి అని చెప్తారు. మన హోమ్ మినిస్టర్ గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మేము పోలీసు మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని డిస్కవర్ చూపించాం. చాలా సంతోషం. దాదాపు 56,000 స్క్వేర్ ఫీట్ల తోటి గ్రౌండ్, ఫస్ట్ సెకండ్ ఫ్లోరు 25 కోట్ల వ్యయంతో, అంటే ఫస్ట్ ఫేజ్ 15 కోట్ల మేము టెండర్ పిలవడం జరిగింది. మళ్ళా 10 కోట్లు సెకండ్ ఫేజ్లో పిలిచి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశానుసారం రాష్ట్రంలో వివిధ జిల్లాలలో అన్ని దాదాపు 15 డిపిఓలో 2 కమిషనరేట్లు, 13 ఎస్పీ ఆఫీసులు, సిద్దిపేట రామగుండమే కమిషనరేట్, అన్ని కూడా సేమ్ ఎలివేషన్ తోటి మీరు ఇప్పుడే పాత్రికేయులను పెద్దలు కూడా చూపించడం జరిగింది. దాదాపు అన్ని టెండర్స్ వెళ్ళడం జరిగింది సార్. హోంమంత్రి గారి కొన్న రాజేందర్ రెడ్డి మంగిట రాజన్నకు మేము విన్నవించుకుంటున్నాం. తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆన్లైన్ టెండర్స్ విధానంతో గౌరవనీయులు మల్లారెడ్డి గారు, చిఈ గోపాలకృష్ణ గారి నేతృత్వంలో పారదర్శకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు పాటించుకుంటూ ఒక 1 ఇయర్లోనే మళ్ళీ మనం ఇనాగ్రేషన్ చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము అన్ని ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి. ఒకటి మెదక్ కూడా మా ఎండి మల్లారెడ్డి గారు మొన్న వెళ్ళొచ్చారు, అది కూడా అయిపోయింది. ఈ వారం రోజుల మెదక్ మహబూబాబాద్ నిర్మల్ కూడా మేము భూమి పూజ చేస్తామని సంతోషంగా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు 3.5 సంవత్సరాలలో ఇది మన కొత్త రాష్ట్రం. 3.5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుందంటే ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు. దానికి కారణం పోలీస్ డిపార్ట్మెంట్ అని. అందుకే వారు దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి, పరిపాలన దక్షత ఉన్న అనుభవం గల ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం
ఏర్పడిన తర్వాత అప్రప్రదముగా పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి డీజీ గారిని మరి ఉన్నతాధికారులను పిలిచి మీకు ఏం కావాలండి అని చెప్పి మౌలిక సదుపాయాలు వెహికల్స్ కానివ్వండి ఏమేమి అవసరాలో ఇమీడియట్ ఒక 375 కోట్లు రిలీజ్ చేసి, ఎందుకంటే వారికి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా ఉంటే ఈ రాష్ట్రం ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకుండా ఉంటే ఈ అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం పొందని వారికి తెలుసు కాబట్టి వారు మొట్టమొదలు పోలీస్ డిపార్ట్మెంటే ఏం కావాలని అడిగి వారు ఎంకరేజ్ చేయడం జరిగింది, వారు ఆశీర్వదించడం జరిగింది. దాని తగ్గట్టే తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఈ భారతదేశంలో నెంబర్ 1 పోలీస్ అని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ హోంమంత్రి సెంట్రల్ హోంమంత్రి గారు కూడా ఎన్నో సందర్భాల్లో మీ తెలంగాణ పోలీస్ బేస్ అన్నారు. కానీ నిజంగా మేము కూడా మనందరం కూడా సంతోషదగ్గ విషయం తెలంగాణ పోలీస్ విషయంలో. గౌరవ డీజీపీ గారు, వారు సిపి హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 11 గంటలకు వస్తే రాత్రి 12 గంటల వరకు మన మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారు ఆఫీసులోనే ఉంటారు. వారు 6 నిమిషాలు పనిచేసే వ్యక్తి. మళ్ళీ వారికి మన రాష్ట్ర డీజీపీ కూడా వచ్చినందుకు నిజంగా మేము సంతోషపడుతున్నాం సార్. మేము రామగుండం గోదారిగల్లో మీకు మాకు సంబంధం ఉంది. దాదాపు 88-89లో ఇక్కడ మీరు ఏఎస్పీగా చేసినప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి మా అందరికీ. ఇక్కడ రోడ్డు విస్తరణ కానివ్వండి, గోదావరి కానీ చౌరస్తలో లైటింగ్ కానివ్వండి, ఆ రోజే మీరు సింగరెడ్డి కాలేజీతో మాట్లాడి చేశారు. గోదావరి కానీ చౌరస్తలో మేము ఎప్పుడు నిల్చొని ఛాయలు తాగినా మీ గురించి టాపిక్ 100 సార్లు వచ్చింది. పాత్రికేయ మిత్రులు తెలుసు, అందరికీ తెలుసు, ఇదే రహస్యం కాదు. ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంగా ఈ డిపార్ట్మెంట్కి శుభాకాంక్ష. ఇవాళ పొద్దు నుంచి చాలా సంతోషంగా 2 గంటలు చర్చించుకున్నాం మేము. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర గవర్నర్ గారు ఒక మానవ అద్భుతమైనటువంటి కితాబు ఇవ్వడం. నేను ఉద్యమంలో పనిచేస్తున్నాడు, రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు, నేతలతో మాట్లాడుతున్నప్పుడు కొట్లాడుతున్నా కానీ అభివృద్ధి అవుతుందా అనేటువంటి సంశయం మాలో కూడా నిండేది. అనేక రకాల చర్చలు, ఇది వైపులు అవుతుందా, సస్టైన్ అవుతుందా, ఇది సముద్రం లేకపోయా, కరెంట్ లేకపోయా, పరిజ్ఞానం లేకపోయా, చదువు రాకపోయా, అనేక రకాల చర్చలు జరుగుతున్నప్పుడు లాస్ట్కు వర్షపడక ఒక మాట చెప్పింది, ఇవన్నీ లేకపోతున్నా కానీ తెలంగాణ ఇవ్వని చెప్పింది. నాకు లేవు మాకు నిజమే, తెలంగాణ ఇది అని చెప్పింది. సందర్భపడే అంశం ఏంటంటే మా గవర్నర్ గారు కూడా ఎందుకైత కొట్లాడుతారని చెప్పేప్పుడు ఇప్పుడు ఎందుకైతే కొట్లాడుతుందని చెప్పినట్టు ఆ గవర్నర్ గారు ఇవాళ మేడిగడ్డ సుందీల అన్నారానికి వచ్చి ఒక మానవ అద్భుతం తెలంగాణ రేపు సత్యాలు కాబోతుందని చెప్పే మాట మాట్లాడు. అంటే ఏ మేధావి వర్గమైతే ఆనాడు కొంత సంశయం ఉండడం, ఆ మేధావి వర్గం, ఆ పరిజ్ఞాన వర్గం ఇవాళ నిజమే ఇది అవసరమైంది, ఇవాళ నిజమే ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి మాట మాట్లాడడం చాలా గొప్పతనం. రెండవది చాలామంది తెలంగాణ ఏమైందో మహేందర్ గారు చెప్పి ఒక నక్సలైట్ రాజ్యమని చెప్పి, ఇది మత కళాలకు అడ్డగా ఉంటుందని చెప్పి, ఇది కుక్కలు చెప్పారు ఇస్తారా కదా అని చెప్పి ఇట్లా అన్ని అనేకం. కానీ ఇవాళ అదే రాష్ట్రం దేశంలో అనేక రంగాల్లో 1 స్థానం ఎట్లయితే సాధిస్తుందో పోలీస్ వ్యవస్థలో కూడా 1 స్థానం సాధించబోతుంది. ఇవాళ మన పోలీసుకు ఉన్నటువంటి పేరు, కమిట్మెంట్, పనిచేసే తత్వం, అడాప్ట్ చేసిన టెక్నాలజీ, ఇవాళ ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణం మీద పట్టుకోగలిగే సత్తా మన పోలీసుకు ఉందనేది ఇవాళ దేశంలో వాళ్ళు గుర్తించినటువంటి అంశం. మూడవది, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుపడాలి అంటే లా అండ్ ఆర్డర్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ రంగం. ఇంతకుముందు మహేందర్ గారు చెప్పింది ఆర్థిక వ్యవస్థ, మా ఆర్థిక డిపార్ట్మెంట్ గొప్ప సపోర్ట్ చేసినట్టు. నేను ముఖ్యమంత్రి గారు మేము సింగపూర్కు వెళ్ళాం,
ఫస్ట్ ఫస్ట్ మంత్రిలో సెకండ్ మంత్రిలో సింగపూర్కి వెళ్ళాం. తిరుగుతూ ఉంది, ఎక్కడ ఒక పోలీస్ లేదు, ఎక్కడ ఒక పోలీస్ కనపడలే. ఏమైనా గారు ఒక్క పోలీస్ కూడా కనబడలేదు. ఏం సంగతి ఇక్కడ నిజమే సార్, ఇక్కడ పోలీస్ కనబడలేదు, అన్సీన్ పోలీస్ ఉన్నది ఇక్కడ అనుకొని ఇదేదో సుషేపు వాళ్ళన్నాడు. ఫస్ట్ విజిట్ చేసింది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. నేను వాళ్ళు చర్చిస్తున్నప్పుడు చివరికి జీతభత్యాల గురించి కూడా నేను ఎంత ఇస్తాను మీరండి, అదొక్కడ సీక్రెట్ అని చెప్పాడు. వాళ్ళు అదొక్కడ సీక్రెట్ అని చెప్పాడు. అది చూసిన తర్వాత ఇవాళ తెలంగాణలో కూడా ఇట్లాంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ పెట్టాలి. ఇవాళ ఏ రాజకీయ నాయకత్వం అయితే మేము గొప్ప వాళ్ళం, గొప్పగా పరిపాలించడం నైపుణ్యం ఉన్న వాళ్ళని చెప్పిండం, ఉద్యమాలు చేసే వాళ్ళకి ఆ నైపుణ్యం రాదు అనేటువంటి భావన ఉండను. కానీ ఆ ఉద్యమాలు చేసినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నాకు తెలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ మాత్రమే కాదు, ఇవాళ స్ట్రాటజిక్ ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకొని అన్నింటిలో కూడా మంచి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకునేటువంటి స్థాయికి మనం ఎదిగిన విషయం మనం మర్చిపోతాం. అందరినీ కలుపుకొని గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ముందుకెళ్ళిపోతే పోతున్న మా గౌరవనీయులు ముఖ్య అతిథి ఆర్థిక శాఖ మంత్రులు రాజేంద్ర అన్న గారు, అలాగే సోదరుడు శాసన సహచర శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు మంత్రిని పుట్టమతి గారు, మిత్రులు ఇక్కడ ఫస్ట్ శిద్ర మిత్రులు మన మేయర్ కుంపటి లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులు మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎండీ గారు మల్లారెడ్డి గారు, కలెక్టర్ గారు మరి నాగిరెడ్డి గారు, ఐజీ గారు, వేదిక పేరు పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మరి అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులు, పాత్రికేయులు అందరికీ కూడా నవ్వు చెప్పుకుని నమస్కారం. ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం, పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఎక్కడ శాంతి భద్రత ఉంటాయో అక్కడే అభివృద్ధి జరుగుతుంది, శాంతి భద్రత ఎక్కడ బాగుండాయో అది అభివృద్ధికి నిరోధంగా పనిచేస్తుందని ఎప్పుడు నమ్మే వ్యక్తి. వారు ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఎప్పుడన్నా కలిసినప్పుడు రామగుండం జోలు వస్తే ఈ రామగుండంలో ఒక మంచి కమిషనరేట్ ఉండాలి, అదంతా ఇండస్ట్రీ డెవలప్డ్ ఏరియా, మంచి రేయాలి మీరు అని కలిపి గొప్ప కమిషనరేట్ అక్కడ ఉండాలన్నారు. అట్లాగే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు విషయాల్లో వారు ముఖ్యంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకటి, శాంతి భద్రతలు ఉంటేనే బీదలు బలహీనులందరూ కూడా మరి క్షేమంగా బతికే అవకాశం ఉంటుంది కనుక శాంతి భద్రతల విషయంలో ఒక గొప్ప నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా తీసుకోకుండా మన దగ్గర పోలీసింగ్ ఉండాలని మరి ఎన్నో ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ మరి ఇతర గొప్ప దేశాల్లో ఏ రకంగా అయితే కమాండ్ కంట్రోల్ ఉంటుందో అటువంటి కమాండ్ కంట్రోల్ పెట్టడం, సాటిలైట్ తోటి లిక్ అవ్వడం, నేరస్తులకు ఎక్కడెక్కడ కదలకుండా మరి ఎక్కడికక్కడ కొన్ని క్షణాల్లో నేరస్తులు పట్టుకునే ఎన్నో విషయాల్లో ఒక వారు అతి సూక్ష్మంగా పోతూ ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఆ వ్యవస్థను చాలా గొప్పగా మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా మన మహేందర్ రెడ్డి గారు చాలా సంవత్సరాలుగా చూస్తున్నా, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఎంతో శాంతిగా, ఎప్పుడైతే నేను కోపించినట్టు చూడలేదు. పోలీస్ ఈజ్ మై ఫ్రెండ్ అని సామెత చాలా సంవత్సరాలుగా వింటున్నాం, కానీ అది ఇప్పుడు రియలైజ్ అవుతుంది. పోలీస్ స్టేషన్లోకి నేరస్తులు పోవడానికి భయపడాలి, తప్పు చేయని వాళ్ళు ధైర్యంగా పోయే పరిస్థితి తప్పకుండా మనకు వస్తుందని ఆశిస్తూ ఈరోజు నూతన కమిషనర్ గారి భవనానికి శంకుస్థాపన చేసుకోవడం ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్నందరికీ కూడా శుభ పరిణామం. పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నూతన విధానాన్ని ఇవాళ భారతదేశం అంతా కూడా ఈ నూతన పోలీస్ విధానాన్ని చూసే విధంగా వారు రూపకల్పన చేసి దానిలో మంచి ఫలితాలను ఇవాళ మనము అనుభవిస్తూ ఉన్నాం. ఈ భవనంతో ఇంకా
పోలీస్ కమిషనరేట్ యొక్క ఔన్నత్యం పెరగాలని ఆశిస్తూ భవనాన్ని మంజూరు చేసి తీసుకొచ్చిన ఈ మట్టిమిట్ట దామోదర్ గారికి, నూతన భవనం పూజ చేసుకుంటున్న నూతన కమిషనర్ తుగల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, పల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ విక్రమ్జిత్ దుగ్గల్, నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ రేంజ్ డిఐజీ ప్రమోద్ కుమార్, పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఐజీ మల్లారెడ్డి, ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి, మేయర్ లక్ష్మీనారాయణ, మూల విజయారెడ్డి, పోలీస్ అధికారుల సిబ్బంది పాల్గొన్నారు. మన లక్ష్యం మన సంక్షేమం అనే ఏకైక నినాదంతో ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో హెల్త్ కార్డ్స్ పంపిణీ నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలోని 1500 మంది ప్రైవేట్ టీచర్లకు హెల్త్ కార్డ్స్ పంపిణీ చేయాలనే కార్యాన్ని నిర్వహించారు. గొప్ప మానవీయ కోణంలో పనిచేసే స్కూల్తో చూడాలి, కానీ మెజారిటీ స్కూల్ అక్కడ నడుస్తా ఉంది. ప్రారంభమైన కార్పొరేట్ కాలేజీలలో గొప్ప గొప్ప అవుతుంది. ఇలా 3000 రూపాయలు వచ్చి చేస్తే 100000 రూపాయలు ఎక్కువ సరే తప్పకు, కానీ అక్కడ కూడా 15-20 రూపాయలకే పరిచయం తప్ప అక్కడ గొప్ప సాధించి ఉండేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ విద్య ఒకవైపు పేదలకు భారమైన చర్చ, కాస్త ఎక్కువ చర్చ, మరోవైపు చదువుకునే యువకులు ఇంకా ఉంటూ ఆందోళన రేఖాషిట్ చేసుకొని చెప్పిన స్కూల్ కట్టుకొని ఇలాంటి పుణ్యం చేసుకొని నష్టం ఉంటే పెట్టిన పెట్టుబడులు రావట్లేదు అనే శక్తి కూడా ఎక్కువ. ఒకటే విద్య మంచి ఆదాయం వస్తాయి వర్తిస్తుంది, కానీ 10 మంది సమయంలో అది అన్నం పెట్టినప్పుడు మూతపడతాయి. నేను మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ ఎన్నికైనప్పుడే అన్ని ప్రైవేట్ కాలేజెస్కు స్కూల్స్ చాలా దగ్గరగా తిరిగేవాడి. వాళ్ళకు ట్యాక్స్ ఉండిన ఒక చిన్న పోలీసుకి ఎంత ట్యాక్స్ పడుతుందో అంత ట్యాక్స్ పట్టుకెళ్ళేసి ఆ స్కూల్స్ రెడీమేడ్ కావాలి. ఎవరైతే నైపుణ్యం తోటి ముందుకెళ్తారో ఆ స్కూల్స్ ఉంటాయని లేదా మూతపడతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు 130 స్కూల్స్ ఉన్నాయి రామగుండం, ఇవాళ 30-35 స్కూల్స్ కట్టి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి చాలా చాలా అర్థమైంది. దాని రిఫ్లెక్షనే ప్రైవేట్ టీచర్స్. ఒక స్కూల్ నడపాలంటే వచ్చే రాబడిలో మన ఖర్చులు తగ్గించుకొని టీచర్స్కు ఇవ్వవలసిన తెచ్చుతూ ఆ స్కూల్ ఎక్కడ నడపాలని ముందు చేసుకుంటున్న యజమానాలు వాళ్ళు ప్రైవేట్ టీచర్స్కు ఏ శ్రమ అయితే వాళ్ళు పడతారో దానికి తగిన పారితోషికం వాళ్ళకి దొరకదు. కష్ట కష్టాల్లో ఉన్న టీచర్స్ వల్ల ప్రైవేట్ టీచర్స్ కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా కేవలం ఈరోజు మంచి విద్యాబోధన చేస్తూ వాళ్ళ టైంను సాక్రిఫైస్ చేసి ఎంతో కష్టపడి చాలా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా బయటకు తీసుకున్న గొప్ప టీచర్స్ ఇవాళ ప్రైవేట్ టీచర్స్. మాకు మొదటి కూడా బ్యాగ్గా ఉండేది ఈ కేజీ టు పీజీ వ్యవస్థలో కూడా ఈ ప్రైవేట్ అది కూడా చాలా పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇబ్బంది ఉండదో ఉండదు కానీ చిన్న చిన్న స్కూల్స్ ఇబ్బంది ఉండదని భయంగా ఉండేది. అలాగే ఇప్పుడు జరుగుతుందని
మీకు మేమేం చేయగలుగుతామో ఖచ్చితంగా అనేది చెప్పే పరిస్థితి లేదు. కానీ మీరు అంత సంఘటితంగా ఉండాలి, తప్పకుండా యాజమాన్యాలతో చర్చించి వీలైనంతవరకు మీకు సహకారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇలా డాక్టర్లు ముందుకొచ్చి ఫ్రీ హెల్త్ కార్డ్ ఇస్తానంటూ డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా డాక్టర్లు డిస్క్రైబ్ చేసిన మాత్రం మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్తో ఇండాస్ చేపించి మీకు మందులు అక్కడ ఇచ్చేటట్టుగా బాధ్యత నేను చూస్తుంటాను. వాళ్ళకి కార్పొరేటర్ సోదర సోదరిమణులు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిన మా తిరుపతి గారు, అట్లాగే నేను కూడా మీకు సహకారంలో వచ్చిన ముందుకు వచ్చిన డాక్టర్ పెద్దల గారు అయమాందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో తమకు నేను వస్తుందని లెక్కలేసుకోకుండా సేవనే ముందుకు తీసుకెళ్తూ గోదావరి ఖండిలో ఎంతోమంది విద్యార్థులను పైకి తీసుకొచ్చి ఉత్తమ జీవితాన్ని ప్రసాదించిన ప్రైవేట్ టీచర్స్ సోదర సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు మూల విజయారెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, రవీందర్ రెడ్డి, తిరుపతి సదానందం పాల్గొన్నారు. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కరీంనగర్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని మనుమాయ సంఘం ఆధ్వర్యంలో గోదావరి కని కళ్యాణ్ నగర్ లో నిర్వహించారు. ఈ శిబిరానికి ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు మరియు మందుల పంపిణీ చేస్తున్న మ్యాక్స్ క్యూర్ వారిని ప్రశంసించి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు సామాన్య ప్రజలకు కూడా అన్ని రకాల సేవలు ఉన్నాయని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్ తెలియజేశారు. ఈరోజు గోదావరి కని రామగుండం నగరపాలక కళ్యాణ్ నగర్ విశ్వబ్రాహ్మణ మనమయ సంఘ భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పడడం జరిగింది. మరి ఉచిత ఈ వైద్య శిబిరానికి మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ వారు, కరీంనగర్ వారు బీపీ, షుగరు, ఈసీజీ అన్ని చెకప్ చేసి మరి ఇక్కడటువంటి ఎవరికి ఏమున్నది అనేది సంబంధిత వారికి చూసి ట్రీట్మెంట్ చేసి ఉచిత మందులు ఇవ్వడం జరిగింది. మరి వేరే ప్రాబ్లం ఉంటే దీనికి ముఖ్య అతిథులు రామగుండం ఆర్టీ చైర్మన్ గారు సోమవార సత్యనారాయణ గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం రామగుండం నగరపాలకలో మనమయ సంఘం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి వివిధ కులస్తులు కానీ, విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళందరూ కానీ, మళ్ళా పక్క పంట ఉన్న అందరూ వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఉచిత వైద్య శిబిరానికి అటెండ్ కావాలని, మరియు సతీష్ గారు ఎంతో శ్రమ తీసుకొని ఈ శిబిరానికి పూర్తి సహసహకారం అందించి దీన్ని ముందుండి నడిపిస్తుండో, రేపు ఉన్న పెద్ద ప్రాబ్లమైన కరీంనగర్లో ఈ ఉచిత శిబిరంలో ఎవరెవరు తీసుకున్నారో వాళ్లకు హార్ట్ కానీ, గుండె కానీ, సంబంధిత ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికున్నా ట్రీట్మెంట్ అనేది ఖర్చు లేకుండా సున్నితంగా ఇదే వారు చెప్పడం జరిగింది. ఈరోజు అందరూ ఈ వచ్చినందరికీ కుల పెద్దలకు మరియు సంఘ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ శిబిరంలో రామగుండం విశ్వబ్రాహ్మణ మనుమాయ సంఘం అధ్యక్షుడు నారాయణచారి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మం బ్రహ్మచారి నరసయ్య, బ్రహ్మానందం రామ్మూర్తి, రాధాకృష్ణ, సురేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది, గోదావరి కని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ పేషెంట్ కోఆర్డినేటర్ సతీష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రామగుండం కమిషనరేట్ నూతన కార్యాలయానికి శంకుస్థాపన.
ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రామగుండం నియోజకవర్గం ఆధ్వర్యంలో హెల్త్ కార్డ్స్ పంపిణీ. విశ్వ బ్రాహ్మణ మనుమాయ సంఘం ఆధ్వర్యంలో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కరీంనగర్ వారిచే ఉచిత వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.